హలో హలో ఎవరండి కాల్ చేశారు? కాల్ చేసినానండి, వాటర్ బాగా శుభ్రం చేస్తానని. అర్థం కాలేదు, ఏంటది? వాక్యం బైబుల్ చదివినావు నాయనా నువ్వు? నేను బైబుల్ అనర్గళంగా చదవగలను, అనర్గళంగా చెప్పలు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివాను నేను. నేను ఎక్స్ క్రిస్టియన్, 10 సంవత్సరాలు క్రిస్టియన్ మతంలో ఉండి బయటకు వచ్చాను. రెండు సంవత్సరాలు చేశాను నేను. ఇప్పుడు ఏసు మీద ఉమ్మేసినాడు, కళ్ళు పోలేదు. ఏసును కొరడాలతో కొట్టినాడు, కళ్ళు పోలేదు. ఏసు మీద భయంకరంగా దాడి చేసి రక్తం వచ్చేలాగా ఉమ్మేశారు, ఉత్తలు ఓడ పోసిన ఏసు ఎవరికి కళ్ళు పోలేదు. నాకెందుకు పోతాయి? నేను అడిగింది కదమ్మా, ఏసు మీద ఉమ్మేసినా ఉత్త పోసినా వాళ్ళ కళ్ళు పోలేదు, నాకెందుకు పోతాయి? నేను కాదు ఉమ్మేసింది, ఏసు మీద యూదులు అక్కడ ఉన్న రోమన్ సైనికులు ఉమ్మేశారు. తు అని మొహం మీద ఉమ్మేశారు. కుక్క కాదమ్మా, నేను ఎదవ అంటే ఏసు కదమ్మా. తండ్రి పేరు చెప్పు. ఏసు తండ్రి పేరు చెప్పు నువ్వు. ఏసు తండ్రి పేరు ఎదవా? కాదమ్మా, ఏసు తండ్రి పేరు చెప్పు. ఏసు తండ్రి పేరు ఏంటి? కాదమ్మా, నువ్వు బైబుల్ చదివానన్నావు. ఏసు తండ్రి పేరు చెప్పు, నేను తెలుసుకుంటాను. బైబుల్ నుంచి ఏసు తండ్రి పేరు చూపి అమ్మ, నాకు చాలా సంతోషపడతాను. ఎదవా కాదమ్మా, ఏసు తండ్రి ఎదవ కాదమ్మా. ఆయనకి ఏదో మంచి పేరు ఉంటుంది, ఆ పేరు ఏదో చెప్పు. ఏసు తండ్రి పేరు చెప్పడం నీకు జాత కాదు. నువ్వు ఎందుకు నాతో ఫోన్ లో మాట్లాడతావు? తండ్రి పేరు తగలబడి ముందర, తండ్రి పేరు ఆడి తండ్రి పేరు ఏంటి చెప్పు, ఆడు తగలబడి ముందర. ఏసు తండ్రి పేరేంటి? ఏసు తండ్రి ఎదవా? ఏసు తండ్రి పేరు ఎదవ కాదు. ఏసు తండ్రి పేరేంటి? కుక్క. ఏసు తండ్రి పేరు కుక్క. అదమ్మా, ఇప్పుడు నేను అవమాని, మరి యూదులు అవమానం ఉమ్మేశారు కదా మొహమ్మద్, దానికి ఏం చెప్తావు? నేను కాదమ్మా, నేను అడిగాను ఇప్పుడు. ఏసు నేను చెప్పేది, ఏసుని అవమానించలేదు. ఏసు మీద ఉమ్మేసి యూదులే అవమాని ఫు అని ఊశారు ఏసు మీద, మొహం మీద. మరి ఊసినప్పుడు అవును, నేను పాప ఒక అమ్మాయిని రేప్ చేసి 4 అమ్మాయిని చంపేశామని నా పాపం ఎలా పోయింది చెప్పు. నేను పోగొట్టుకుంటాను. 4 అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తేనే నా పాపం ఎలా పోయింది? ఇప్పుడు ఏసు ఎలా తీసేస్తాడు చెప్పు, నువ్వు చెప్పు. నేను నరకానికి వెళ్తానా? నాకు అదే కావాలి, నరకంలో ఉంటాను నేను. కాదమ్మా, బైబిల్ ప్రకారం హిందువులు అందరు నరకంలో ఉంటారు. నా హిందువులు నేను అక్కడ, నేను నరకంలో ఉంటాను, నాకేం బాధ్యం లేదు. ఇప్పుడు ఏసు నమ్మకపోతే నరకానికి పోతారు. మరి మీ అమ్మ, మీ నాన్న, మీ తాతలు, ముత్తాతలు అంతా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు వాళ్ళు? మీ నాన్న నమ్మలేదు కదా ఏసుని, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మేము మీ నాన్న ఏసుని నమ్మలేదు, నువ్వు ఒక్కదానే నమ్మావు. ఏమ్మా ఏంటో అర్థం కావట్లా, చిన్నగా మాట్లాడు. కాదమ్మా, నువ్వు పెద్దగా అయితే బీపీ వచ్చి పోతావు, ఏసై దగ్గరికి పోతావు. చిన్నగా మాట్లాడు, చిన్నగా మాట్లాడు. నన్ను కుక్క అనలా, ఏసునే కుక్క నక్క పంది అని తిట్టారు అక్కడ రోమన్ సైనికులు కొట్టేటప్పుడు. రోమన్ సైనికులు ఉమ్మేశారు మొహం మీద, లంజా కొడక అని తిట్టారు యూదులు ఏసుని. రోమన్ సైనికులు, రోమన్ సైనికులు లంజా కొడక అని తిట్టారమ్మా. నేను కాదమ్మా, తల్లి తిట్టింది.
మొహమ్మద్ ఉమ్మేశారు బట్టలు ఎప్పదీసి నగ్నంగా చిలివేశారు యేసుని. మరి నన్ను అంటావేంటమ్మా నువ్వు? అడగకుండా ఏ తండ్రి పేరు చెప్పు నాకు తెలీదు. ఏ తండ్రి పేరే ఎవడు యహోవను ఏసా ఎవడు సృష్టించింది? పేరే పేరు భూమి ఆకాశాన్ని సృష్టించింది ఎవడాడు? ఏ సన్నాసి గడి సృష్టించాడు వాడి పేరు చెప్పు. ఏమ్మా అరవటం తప్ప నీకు సబ్జెక్ట్ లేదు, పాడు లేదు, ఏదో మంచి ఏదో చర్చిలో దాసరసం పోసినట్టున్నారు బాగా. హలో నాయనా. అమ్మా చెప్పమ్మా. బైబిల్ అంతా సరిపోయి నాయనా. అమ్మా నువ్వు ఏసు తండ్రి పేరు చెప్పలేదమ్మా అడిగితే. తండ్రి పేరు నేను చెప్పి ఒరే ఫస్ట్ నేను అడిగాను చెప్పమ్మా. ఒరే అన్నావు సరే పెద్దదానివి, ఏసు తండ్రి పేరు చెప్పు. నేను అడిగింది అది కుక్క ఏసు తండ్రి పేరు. ఏసు తండ్రి పేరు కుక్క? నా పేరా? నే తండ్రి ఏసు తండ్రి పేరు కుక్క అనుకున్నాను. మేరీని కుక్క, మేరీని కుక్క కలిసి వేసి పుట్టాడు అనుకున్నాను. నాకేం తెలుసు, దేవుడిని శుభాక్షి గారు కానీ ఆడదాన్ని ఎవరికి నువ్వు అన్నిడు అవనీయు అవనీయు ఆడదాన్ని. ఇప్పుడు మేరీని తిట్టాను అనుకో, ఏసు నన్ను క్షమిస్తాడా క్షమించడా? అయ్యా తప్పు అయిపోయిందంటే అలా. నువ్వు నీకు తల్లి ఉన్నదే, నీకు తల్లి ఉన్నదే, నీకు తల్లి ఉన్నదే, కాదు ఏసు ఏసు తల్లి ఉందే నేను అడిగిందని చెప్పమ్మా. నువ్వు మగవాడితో కడుపు చేయించుకోకుండా ఎవరు దయ్యంతో కడుపు చేయించుకోవటం ఏంది? ఇప్పుడు మేరీ అనేది పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకోవటం ఏంటి? మొగుడితో కడుపు చేయించుకోకుండా ముసలి ముండాని ముసలి ముండా ఏం మాట్లాడుతున్నావే నువ్వు? సిగ్గుశాల ఉందా నీకు? మొగుడితో కడుపు దెంగించుకోకుండా వేరే పరాయి పురుషుడితో దెంగించుకుని పచ్చిరొట్టె ఎలా ఇది మేరీ? మరి మాట్లాడితే నీకు ఎక్కదంటే నేనేం అడిగాను? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. మేరీ అని ఆమె మొగుడితో కడుపు చేయించుకోకుండా ఎవడో పక్కన హోమీకి వస్తారేమని తీసుకొచ్చి పడుకుంది. మరి అది అడిగిన దానికి చెప్పవే భోగదాన అని. నువ్వు ఊర నన్ను తిడతాం కాదే భోగదాన అని మర్యాద అడిగిన దానికి చెప్పు. ఒరే ఒరే అంటున్నావు ఇదేనా నీ బైబిల్? నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అనే మాట ఇదేనా బైబిల్ నువ్వు నేర్చుకుంది? కాదు నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు. నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నావు నువ్వు? బోకురా పడక ఈ నా పడక చెప్తున్నావు. నేను కూడా వస్తే చూస్తే అంటే ఉంది ఏసు లంజా కొడుకు అనే మాట నేను అన్నమ్మా. నాకు ఆ నోట ఎమ్మటి రాదు ఆ మాట అనాలన్నా గానీ మేరీ లంజా అనే మాట కూడా నేను అన్నాను. నేను అన్నా ఆ మాట దేవుడిని దేవుని దూషిస్తే దేవుని ఎంతైనా దూషించుకో చివరికి తప్పు అయిపోయింది వేసే అంటే క్షమించేస్తాడు. లాస్ట్ లాస్ట్ కి నీ కళ్ళు పోతాయి. ఎందుకు పోతాయి? ఏసు మీద ఉమ్మేసిన వాళ్ళ కళ్ళు పోయినాయా? నేను అడిగింది అని చెప్పమ్మ. ఏసు మీద ఉమ్మేసినోడికి ఏం పోయినాయి? నేను అడిగిన దానికి ఒక మాట సమాధానం చెప్పు. ఏసు మీద ఉమ్మేసినోడికి ఏమి జరిగింది? పువ్వును ఊశారు ఏసు మొహాన. ఇంత ఉమ్మి ఊశారు, ఇంత ఉమ్మేసాడు ఆ ఏసు గడి మొహం మీద. ఆ ఉమ్మేసినోడికి ఏ నష్టం జరిగింది? ఎవరికి? రోమన్ సైనికుల్లో ఎవరికి ఏమీ కాలేదు. నీకు అదే తెలిస్తావదు, చెబితే అర్థం కాదు నీకు చేదస్తాం ముసల్దానాన్ని. ఏసు గారిని పండుకోబెట్టి వేసారు రోమన్ సైనికులు వెనక నుంచి బాగా చేశారు. రోమన్ సైనికుడిని తెలుసా నీకు? సిలువ మీద నగ్నంగా సిలువ వేశారు ఏసు గారిని. నేను చెప్పేది మొహం మీద ఉమ్మేసుకున్నాడు దేవుడు ఎట్లా ముసల్దానా? బుద్ధి దేవుడు ఉమ్మేసుకోవటం ఏంది? నీ తల్లి నిన్ను ఎలా రాకన్నది
అవునయ్యా, మే ఇప్పుడు నువ్వు ఎలా పుట్టా నేను అలానే పుట్టాను, మేరీలాగా నేను మేరీ కొడుకులాగా నేను పుట్టలేదే. నువ్వు ఎలా పుట్టావు నేను అలానే పుట్టాను. మరి యేసు గడు ఎలా పుట్టాలి? వాళ్ళ నాన్న ద్వారానే పుట్టాలి కదా. ఎవడో హోలీ గోల్డ్ వచ్చి మేరీ కడుపు చేయటం చెప్పవే ముసల్దానా. ముందర నువ్వు సమాధానం, ముగ్గురితో కడుపు చేసుకోకుండా వేరే వాడితో కడుపు చేయించి పదివేలు ఎట్లా అయితే ముసల్దానా చెప్పు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కలిసి నిన్ను కన్నారే, మరి ఏసు గారిని కూడా అమ్మ వాళ్ళ నాన్న కలిసి కన్నాను కదా, వేరే వాడు వచ్చి కడుపు చేయటం ఏంది? ఏ ఇది మొగుడి జాత కాదా ఏంటి ముసల్దానా? మొగుడి జాత కాదా కడుపు చేయటం మేరీకి? దేవుడు రాదు ఎందుకు దానికి? బాగా దేవుడు వేస్తే బాగా తృప్తిగా ఉంటది ఏంటి మేరీకి? నువ్వు వేస్తే సాటిస్ఫై అవదా? పెట్టుకొని వస్తే కానీ మేరీ చేస్తే కానీ సాటిస్ఫై అవదా ఏంటి? మొగుడు సాటిస్ఫై అవదా? చూసారా ఉండాలి ముసల్దానే మాట్లాడతానికి నీకు. ఆడవిడ హోలీ గోస్ట్ గడిచి మేరీ నైటివ్ ఏంది? మొగుడు జాత కాదా? మొగుడు గాడు మేరీ నైతే యేసు గాడు పుట్టడా? ఏమి కాల, నేను బ్రహ్మాండంగా ఉన్నా, నేను 10 సంవత్సరాల నుంచి దొరతనే ఉన్నా యేసు గాడిని లంజా కొడుకని. నాకు ఊడింది లేదు ఇక్కడ. నేను ముసలేని యేసు లంజా కొడుకని నేను అన్న మాట కాదు. యూదులే అన్నారు వాళ్ళు పుట్టిన ఊర్లో వాళ్ళ దేశంలో ప్రజలే అంటున్నారు యేసు లంజా కొడుకని. నేను అనట్లేదు ఆ మాట, నాకు అసలు అవసరం కూడా వల్ల పుట్టాడని యోహాన్స్ వార్త 8:41 ఉంది, చదువుకో నువ్వు పోయి. అమ్మా చూడు బైబిల్ చదవమ్మా, మీకు బైబిల్ తెలియదు ఏమీ తెలియదు, ఆ పాస్టర్ గారు ఏది చెప్తే అది వచ్చి మీరు వింటారు. మా అమ్మ నేను నువ్వు ఎలా పుట్టావు నేను అలానే పుట్టానే ముసలి అని యేసు గారు ఎలా పుట్టాడు చెప్పు నువ్వు. సరే పరిశుద్ధుడా మేరీ? మేరీ పరిశుద్ధురాలా కాదా? పరిశుద్ధురాలేనా? మరి యేసు రక్తం పరిశుద్ధం అయితే మేరీ రక్తం పరిశుద్ధం ఎందుకు కాలేదు? నేను అడిగిందని చెప్పవే, యేసును మన పాపాల కోసం రక్తం చచ్చిపోయాడే పరిశుద్ధ రక్తము. మరి మేరీని కూడా చెప్పి ఎందుకు వెళ్ళేది? ఆమె కూడా పరిశుద్ధ రక్తమే కదా, ఇంకెక్కువ పాపాలు పోయే వద్దు ఇద్దరు నమ్ముకుంటే. మేరీని పరిశుద్ధ రక్తమే, యేసుది పరిశుద్ధ రక్తమే, ఇద్దరు పరిశుద్ధ. మరి మేరీని కూడా చిలువేయాలి కదా, యేసు ఒక్కడే ఎందుకు వేశారు? కుక్క నేనా? నేను కుక్కను ఎందుకు అవుతాను? ప్రశ్నిస్తే కుక్క అవుతాడా? కాదమ్మా, నేను మా నాన్న మా అమ్మ ద్వారా పుట్టా. మరి యేసు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు పేర్లు చెప్పు? నువ్వు వాళ్ళ అమ్మ నాన్న పేర్లు చెప్పు, యేసు తండ్రి తల్లిదండ్రుల పేర్లు చెప్పు. ముసల్దానా అడిగిన దానికి సమాధానం చెప్పటం నేర్చుకోవే. యేసు తల్లిదండ్రుల పేర్లు చెప్పవే ముసల్దానా, నిన్నేం అడగలేదు నేను. యేసు తల్లిదండ్రుల పేర్లు చెప్పన్నా. వయసు వచ్చినా చెవుడు బాగాలేదే నీకు, నేను అడిగిన క్వశ్చన్ ఏందే? యేసు గారి తల్లిదండ్రుల పేర్లు చెప్పమని, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకుందరా? కాబట్టి దేవుడు గారు తర్వాత చూద్దాం. మరి పరిశుద్ధాత్మ ఈరేవుడు గొట్టం గడు మధ్యలో మేరీ మీద ఎక్కింది ఏసే పరిశుద్ధాత్మ. ఎక్కడ ఏసేపు ఎక్కితే ఏసు పుట్టాడా? మేరీ మీద ఎక్కింది కాదు, మేరీ మీద ఇది నేను అడిగిన. మేరీ మీద ఎక్కింది ఎవరు? పరిశుద్ధాత్మ ఎక్కాడా ఏసేపు ఎక్కాడా? ఎవరు కమ్ముకున్నారు మేరీ? ఎవరు కుమ్ముకున్నారు మేరీని? మేరీని ఎవరు కమ్ముకున్నారు? మరి కుమ్ముకున్నాడు కదా మేరీ. మరి కుమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అవుతాడు కదా, యేసేపు తండ్రి ఎట్ట అవుతాడు? లాజిక్ ఉందా ముసలి? మేరీని ఎవడు చేశాడో వాడే తండ్రి అవుతాడు, కానీ పక్కనోడు తండ్రి ఎట్లా అవుతాడే? వయసు 60-70 సంవత్సరాలు వచ్చిన బుద్ధి జ్ఞానం 2 పెరగలేదే నీకు. ఎవడు ఎవడు మేరీని ఎవడు చేశాడో వాడే తండ్రి అవుతాడు, పక్కనోడు తండ్రి ఎట్లా అవుతాడే? అందుకే కదా నన్ను చూసి పారిపోయింది యేసు గారు కూడా.
యహో ఇద్దరు పారిపోతారు నేను చూస్తే. సాతాను కాబట్టి సాతాను చూసి యేసు యహో ఇద్దరు పారిపోయారు. యేసు కానీ చిత్ర ఇంద్రులు పెట్టాను నేను బైబిల్లో. మరి అది సాతాను గారి దెబ్బ అంటే నేను నిజంగా సాతాను మీ అందరు బట్టలు కట్టుకుంటున్నారంటే నేనే కారణం ఈ రోజు. లేదా మీ అందరు ఇప్పుకొని తిరిగేవాళ్ళు, బట్టలు అందరూ ఇప్పుకొని తిరిగేవాళ్ళు తెలుసా నీకు ముసలే? క్రైస్తవులు బట్టలు ఇప్పుకొని తిరిగేవాళ్ళు. మీ క్రైస్తవులు బట్టలు కట్టుకోవడానికి కారణం ఎవరంటే నేనే. మీ క్రైస్తవ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బట్టలు కట్టుకున్నారంటే దానికి కారణం నేనే, సాతాను అనేవాడే. లేదా మీ అందరు ఇప్పుకొని తిరిగేవాళ్ళు ఈ పాటికి తెలుసా నీకు? ఏసుగాడు వచ్చింది నా బట్టి పాపాత్ముల కోసమే కదే. నేను పుణ్యాత్ముడిగా మాట్లాడి ఏసుకి ఇబ్బంది అయిపోయింది మళ్ళీ. అందుకే నన్ను రక్షించాడు, అందుకే నిన్ను నన్ను కూడా రక్షించాడు. నన్నేం రక్షించలేదే, నన్నెందుకు ఏం రక్షించాడు చెప్పే. నన్ను ఆడవాళ్ళ గురించి చెప్తావా? ఏంటి యదవా? కుక్కనా? ఏం మాట్లాడుతున్నా ముసలి? మైండ్ దొబ్బినట్టున్నా నీకు బాగా. యేసుగాడు చేశాడు, ఆ యేసుగాడు నీ మీద చేశాడే ముసలి వయసులో ఉన్నప్పుడు. అందుకే నీకు మైండ్ దొబ్బింది ఇప్పుడు. అదే యేసుగాడు తండ్రి పేరు చెప్పండి, నీ వల్ల కావట్లేదు. నువ్వేం మాట్లాడుతుంది నాతోటి? చంపదెబ్బలా కాదు, నీ వల్ల ఏది కాదు. ఆ యేసుగాడిని పంపించి నా దగ్గరికి నేను చేయాలి. ముగ్గురితో పండుకోకుండా వేరే ఒకరితో పండుకునేది పతిరాత ఎట్లా అయితే ముసలి? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ముగ్గురితో మాత్రం కడుపు చేయించుకోవాలి. వాడెవడో వచ్చి కడుపు చేసేది పతిరాత ఎలా అయితే పచ్చి లంజ అయితే. ముగ్గురితో పండుకోకుండా వేరే ఒకరితో పండుకుంటే లంజ అంటారు దాన్ని. పతిరాత అని ఎవరు అంటారు మరి నాకు తెలిసి? మేరీకి కడుపు మేరీ కడుపు చేసింది ఎవరు క్లారిటీ చెప్పు నాకు. మా నాన్న కలుసుకుంటే నేను పుట్టానే ముసల్దానే అది కూడా తెలియదు కావద్దు నీకు. నీ బొంద పెట్టాని పాతి పెడతాను నిన్ను బతికుండగానే పాతి పెట్టి నీ మీద సిలువు కూర్చుతా నేను. నేను అడిగిందని చెప్పు. ఏసేపు మేరీ కలుసుకుంటే ఏసు పుట్టాలా? మరి ఎవడో గొట్టంగాడు వచ్చి మేరీ కడుపు చేస్తే ఏసు ఎలా పుట్టాడే? మేరీ ఎట్లా ఎలా పుట్టాడు ఏం చెప్పే? సళ్ళు పెట్టుకుంటాం నువ్వు నోట్లో వచ్చి పెట్టి చేయటం అని చెప్పే ఉంది కదా బైబిల్లో. పరమగీతంలో కూడా నోట్లో మడ్డ పెట్టి చీకారని చెప్పి బైబిల్లో ఉంది, అదే చెప్పాను నేను. సళ్ళు బాగా పిసికి వయసు వయసు వచ్చినప్పుడు బాగా సళ్ళు పిసుకుంటున్నారంటే బైబిలే చెప్పింది. ఎజెస్కేల్ 23వ వచనంలో ఉంది. నేను అన్ని కాదమ్మా, నువ్వు నాకు ఒక మాట బైబిల్లో నువ్వు బైబిల్ చదివాలి చెప్పు. నేను అడిగిన దానికి ఇప్పుడు నోట్లో పెట్టుకొని చేయకటం, నోట్లో సళ్ళు పెట్టి చీకటం, సళ్ళు పిసించుకోవటం, సళ్ళు బాగా తాటికెళ్ళలాగా ఉన్నాయి, రాక్షకెళ్ళలాగా ఉన్నాయి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా ముసలి? చదువుకుంటావు నీ బొంద పెట్టాను. నువ్వు చదవవు నేను చెప్పేది నీకు అర్థం కాదు. మీ మనవడికి నేను చెప్తా, నీ మనవడికి మనవరాలకి అర్థమయ్యేటట్టు చెప్తా ముసల్దానే. నీకేది తెలియదు ఒసే ముసల్దానా. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పవే నువ్వు. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పవే నువ్వు ముందరా. నీ పొంద అంటే నీకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ రాదు, బైబిల్ స్పెల్లింగ్ రాదు, బైబిల్ గురించి నీకు తెలియదు. మళ్ళీ నువ్వు నా పెండం పిల్లులు తినా, నీ పెండం పిల్లులు తినా అని నీ పొంద పెట్ట. నీకు బైబిల్ స్పెల్లింగ్ రాదు, ఎలిఫెంట్ స్పెల్లింగ్ రాదు, మళ్ళీ నువ్వు నా బైబిల్ తెలుసా నన్ను అడుగుతున్నావు నువ్వు? అసలు కాదే ముసల్దా, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పు. ఎన్ని పుస్తకాలు నాకు తెలియదు, నువ్వు చెప్పు, అందుకే అడుగుతున్నాను నేను. కాదే ముసల్దా, నువ్వు వేస్తున్న బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పలేదు. నువ్వు చెప్పరా? నాకు తెలియదు అని చెప్తున్నాను నేను. నువ్వు చెప్పేది
బైబుల్లో ఎన్ని పుస్తకాలని ఫస్ట్ దీనికి సమాధానం చెప్పడం నేర్చుకో. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 50 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. 50 పుస్తకాలు అదే నేను అడిగిందని చెప్పు. 50 పుస్తకాలేనా? ముసల్దానా, నేను ఎదురుకుంటే కుత్తికాయ బిస్కెట్ అంత వేసేవాడిని. నీ జాతీయ ఊరేస్తాను ముసల్దానా. ఉన్నది 66 పుస్తకాలే. 66 పుస్తకాలు, 40 మంది తాగుబోతులు రాశారు బైబుల్. నీ దేవసం బేట ఇది తెలుసుకొని తాగు ఫస్ట్. నువ్వు ఈ తెలుసుకో ఫస్ట్ ఎవరు బైబుల్ ఎవరు రాశాడు? కానీ నిన్ను సైకిల్ మీద టైర్ ఎక్కించి నీ గొంతు మీద నేను చంపుతా. మామూలు చంపను, సైకిల్ టైర్ తో నేను చంపుతాను నిన్ను. కారు పెట్రోల్ దండగా, లారీ పెట్రోల్ డీజిల్ దండగా నేను చంపాలంటే సైకిల్ మీద ఎక్కించి నీకు డీజిల్ దండగా పెట్రోల్ దండగా కార్లు తీసుకొని వస్తే నేను చంపాలంటే తెలీదు. బైబుల్ తెలీదు, బైబుల్లో ఉన్న వచ్చిన తెలీదు. బైబుల్ స్పెల్లింగ్ రాదు, ఎలిఫెంట్ స్పెల్లింగ్ రాదు, నీకు ఏమీ రాదు. ఏం మాత్రం దేవుడు పాపం తగులుద్దా? ఒక్క నిమిషం, నాకు పాపం తగులుద్ది అన్నావు. పాపులను పిలవచ్చు తను ఏసే చెప్పాడు. ఏసు నా కోసం వచ్చాడు కదా, నన్నేం శిక్ష విధించారు కదా. పాపులను పిలవచ్చింది, నీకు మొత్తం పిలవరాలి. నువ్వు నన్ను పాపి అనుకుంట నాకు హ్యాపీ. ఏసు నా కోసం వచ్చి నా చోసం తిట్లు తింటాడు ఏసు. ముసలే సరిగా పెద్దలు చెప్పవే ముసలే, అర్థం కావట్లేదు మాట. అదే ముసలే, నువ్వు ఎందుకంటే గొంతు చించుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు అదే ఎప్పుడు మతం మారావు చెప్పు. నువ్వు ఎప్పుడు మతం మారావు? ఎప్పుడు మారావు? నేను అడిగిందని నిన్ను ఎప్పుడు కరిశాడు పాస్టర్ గారు? నిన్ను ఎప్పుడు కరిచాడు చెప్పు. పాస్టర్ గారు నిన్ను ఎప్పుడు కరిచాడు? పాస్టర్ గారు నిన్ను ఎప్పుడు కరిచాడు? పెళ్లి కాకముందు కరిచాడా, పెళ్ళైన తర్వాత కరిచాడా? నిన్ను మతం మార్చింది. అదే నిన్ను మతం ఎప్పుడు మార్చాడు చెప్పండి. చెప్పమేమి కాదు, వెంకటేశ్వర దేవుడు కాదా మరి? వెంకటేశ్వర దేవుడు కాదా? నువ్వు అంగడం నుంచి వచ్చినావా ఎట్లా? కాదు, శివుడు వెంకటేశ్వర వీళ్ళందరూ దేవుళ్ళు కాదా మరి? అందుకే ఎట్లా ఇప్పుడు ఇదంతా చేస్తాను? అడిగిందని చెప్పవే. శివుడు వెంకటేశ్వర దేవుళ్ళ కాదా నీ దృష్టిలో? నీకు రాసుడు నీకు గురి తీయడం మటుకొచ్చు ముసలి. ఏం మాట్లాడుతున్నావే? కాదు, నీ కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయా? అవును, చూసుకో ఒకసారి. కిందకి గొలుసులు కట్టేస్తున్నాయా నీ కాళ్ళకి? గొలుసులు ఏమైనా ఉన్నాయా? గొలుసులు ఉన్నాయి రైట్. చేతులకి కడియాలి, చేతులకి ఏమైనా గొలుసులు వేసారా? అది ఇన్నవే, నీ చేతులకి ఏమైనా గొలుసులు వేసారా? ఏమైనా కరెంట్ పెట్టే మిషన్ పక్కన ఏమైనా ఉందా? కనపడుతున్నాయన్నీ. నీకేమైనా పక్కన కరెంట్ పెట్టే మిషన్ ఏమైనా ఉందా? ఉన్నదా? సరే, ఇప్పుడు ఎర్రగడ్డ ఉన్నావమ్మా నువ్వు. ఎర్రగడ్డనా మీరు ఉండేది? సరే అమ్మా, ట్రీట్మెంట్ బాగా తీసుకో, సరైన టాబ్లెట్ వేసుకో. సరేనా? అడిగానని చెప్పు, ఒక డాక్టర్లందరిని అడిగానని చెప్పు. సరేనా? చక్కగా ఫోన్ చేసి పండుకొని కరెంట్ పెట్టించుకొని పండుకోమ్మా. కరెంట్ పెట్టించుకో, బాగా కరెంట్ పెట్టించుకొని టాబ్లెట్ వేసుకొని పండుకోమ్మా. కుమ్మేస్తావా? నేనే పరిశుద్ధాత్మ కాదమ్మా. నువ్వు ఏమన్నా పరిశుద్ధాత్మ నేను మేరీ నన్ను నన్ను కుమ్మటానికి? ఇది ఎంత న్యాయం చెప్పు. వయసులో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ మేరీని కుమ్మాడు. నువ్వే ముసల్దానివి, నన్ను కుమ్ముతాను అంటున్నావు, కమ్ముతాను అంటున్నావు. ఇది ఎంత మురుగు న్యాయం చెప్పు. ముసలే నన్ను కొమ్మద్దులే కమ్మద్దులే కానీ నువ్వు మాట్లాడచ్చు అంటే నోరు 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 అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు చెప్పాడు నీ వల్లే నీ బొరుగువారు ముస్తలే నీ వల్లే నీ పొరుగువారిని ప్రేమించు. నన్ను ఎందుకు నువ్వు ప్రేమించట్లేదు?
మంచి మాటలు చెప్పి ప్రేమతో మార్చు, నాతో ప్రేమగా మాట్లాడు. నువ్వు ప్రేమగా మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడుతానే ఉన్నా కదా, నువ్వు ఫోన్ చేసి కూతురు తిడతానే ఉన్నావే. నువ్వు వైజాగ్ ప్రాంతం రావాలా అక్కడ నేను చెప్తాను రా. ఏంటి వైజాగ్ రావా? వైజాగ్ రా, వైజాగ్ రమ్మంటావా? ఎందుకవా? మాది వైజాగ్. నిన్న వైజాగ్ మరి టికెట్ బుక్ చేయవా? వస్తాను. బుక్ చే, ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేయ వస్తాను. మా ఫ్రెండ్ అనిల్ కృష్ణ కూడా అక్కడే ఉంటాడు, వాడిని కూడా కలుస్తాను. ఫ్రెండ్స్ అనీ జాక్సన్ ఉన్నాడు, ఉన్నాడు ఉన్నాడు అనీ జాక్సన్ అని ఒకడు ఉన్నాడు, మా మహేష్ అంటారు వాడు పేరు, సేనాపతి మహేష్ బాబు మా ఫ్రెండ్. వాడితో చెప్పాను అనుకో, నీ చెవుల్లోంచి రక్తం వస్తుంది వాడితో చెప్తే. ఇక్కడ కానించి మంచి సమాచారం చెప్పు, మంచి సువార్త తెలియదు. నేను సువార్త కాదు కానీ శవార్తలు అయితే రోజు చెప్తున్నా. శవార్తలు చెప్పేది శవార్త. నేను శవార్త చెప్తున్నానే ముసలి అని. నీకు వెదవా అంటే అర్థం తెలుసా ముసలి? నువ్వు నన్ను ఎదవా ఎదవా అంటే అర్థం తెలుసా నీకు? 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లని అర్థం. నువ్వే కదా ముసలి వెదవా అను అంటే 1000 ఏళ్ళు ధనంతో వద్దెల్లా దీవించావు నన్ను. ఎందుకంటే ఏం కావాలి వెదవా? 1000 ఏళ్ళు ధనంతో వద్దెల్లా మనం షార్ట్ కట్ లో చక్కగా వదిలితాను. కాదు కాదు, ఏది కడిగి చెప్పి 2 కోట్ల అకౌంట్ లేపించు శుభ్రంగా, శాతం చేసి శాతం చేసి 2 కోట్ల నా అకౌంట్ లేపించు ఏసఐకి చెప్పి. మరి వేపిస్తే కాదమ్మా, ఇప్పుడు నా 2 కోట్లు అయితే ఏసు లంజా కొడుకు మేరీ లంజా అనలేదు రా అబ్బా. నేను అనట్లేదు, యూదులు అంటున్నారు. నా నేను నా బాధ అదే అనతనే చెప్తున్నా. యూదులు ఆలంగలు కాదక్క, ఏసు గడి ఇంటి పక్క వాళ్ళు అంటున్నారు. నేను అనలేదు, ఏసు గడి ఇంటి పక్క వాళ్ళు ఫ్రెండ్స్ అంటున్నారు. నేను అనలేదు అన్నమాట. దేవుడి గురించి మంచిగా చెప్పు నాయన. నువ్వు తండ్రి పేరు చెప్పమ్మా. ఏసు తండ్రి పేరు ఏసేపు అన్నావు. ఏసేపు కాదు, పరిశుద్ధాత్మ అక్కడ కడుపు చేసింది. టయానికి టాబ్లెట్ వేసుకొని కరెంట్ పెట్టుకొని శుభ్రంగా టయాని టాబ్లెట్ వేసుకో, కరెంట్ పెట్టించుకో, శుభ్రంగా పడుకో, టాబ్లెట్ వేసుకో, గొలుసులు తీసుకొని బయటకు వచ్చినట్టు ఫోన్ చేద్దాం, మాట్లాడుకుందాం. దేవుడి గురించి చక్కగా చెప్పు. ఎవడా నా దృష్టిలో ఏదో కాదు, దేవుడు కాదు, వాడు ఒక బ్రోకర్ గాడు. బ్రోకర్ గాడు చెప్పాడు. నేను దేవుడికి, నేను మనుషులకి దేవుడికి మధ్యవర్తి నేనని చెప్పాడు. నేను అనలేదు ఆ మాట కూడా. యేసుగాడే అన్నాడు నేను బ్రోకర్ నని చెప్పాడు ఆయన. బ్రోకర్ నేనేమనలేదమ్మా, యేసుని బ్రోకర్ అయిన దాంట్లో తప్పేమి లేదు. ఇంగ్లీష్ అంటారు, తెలుగులో మధ్యవర్తి అంటారు. రక్షించడానికి దేవుడు వచ్చారా? ఎవరిని రక్షించడానికి? కాదు, నేను 4 అమ్మాయిలు ఇంతకు ముందు రేప్ చేసి చంపేసి జైలుకి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు నన్ను కూడా 4 రేప్ చేసి గొంతుకాయలు కూడా చంపాను. ఇప్పుడు ఏసిన రక్షిస్తాడు ఆయన నమ్ముకుంటే? నేను అన్నానని చెప్పు, 4 అమ్మాయిలు రేప్ చేసి గొంతుకాయలు అడిగిందని చెప్పు. ఏసిన రక్షిస్తాడా? క్షమిస్తాడా? నన్ను నా పాపం క్షమిస్తాడా? ఈ పాపం క్షమించడు, క్షమిస్తాడు. క్షమిస్తాడా? నిన్ను చంపేస్తే దేవుడు కాగాలు పెట్టాడు. అదే, నిన్ను కుత్తికాయకు చంపితే దేవుడు నన్ను క్షమిస్తాడా? నా పాపం క్షమించడా? నీ పాపం క్షమిస్తాడు. నిన్ను చంపితే, నిన్ను క్షమిస్తే, నిన్ను చంపితే పాపం క్షమిస్తాడా? ఏసయ్యా నేను గాంధీ ఈద్కే వస్తాను, నిన్ను చంపేస్తానే. ఏసు నన్ను క్షమించాడా? క్షమించాడు అడిగిందని సమాధానం చెప్పలేదు అసలే. కాదే, నన్ను ఏసు క్షమిస్తాడా క్షమించడా? అంటే ముసలి ఊర్లో 4 ఆడలు రేప్ చేసి ఏసు క్షమిస్తాడు, నిన్ను చంపితే మాత్రం క్షమించడా? ఏందే మీరంతా ఏ దేశం నుంచి ఊడిపడ్డారే? నిన్ను చంపితే ఏసు నన్ను క్షమిస్తాడా?
ముసలే చెప్పాడు నిన్ను చంపి నువ్వుతే యేసు నన్ను క్షమిస్తారా శిక్షిస్తారా సమాధానం చెప్పు. అందుకే నిన్ను చంపితే యేసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? వాక్యాలు బోధిస్తాను.